హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీలో ఇళ్ల పట్టాల గురించి అయితే లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది. అక్టోబర్ 15 నుంచి ఏపీ ప్రభుత్వం అనేది ఇళ్ల నిర్మాణాలు అనేది జరపాలనేది కూడా స్పష్టం చేయడం జరిగింది. సో ఆ యొక్క ఇంటి నిర్మాణం గురించి అయితే హైకోర్టు అనేది నిలిపివేయాలని అయితే మనకు ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి అప్డేట్ అయితే రావడం జరిగింది. వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. అలాగే చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, వీడియో చూసిన ప్రతి ఒక్కరు మన ఛానల్ కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి అందులో ఆల్ అని సెలెక్ట్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకు డైరెక్ట్గా ఇళ్ల పట్టాల గురించి అప్డేట్ అయితే హైకోర్టు అనేది అయితే చెల్లించింది. ఇక్కడ వచ్చిన అప్డేట్ ప్రకారం చూసుకున్నట్టయితే జగన్ ప్రతిష్టాత్మక పథకానికి హైకోర్టు బ్రేక్. మహిళలకైనా ఇళ్ల పట్టాలు, పేదలందరికీ ఇళ్ళు పట్టాలు అందించాలని అయితే స్పష్టం చేయడం జరిగింది. ఇక మెయిన్ అప్డేట్లోకి చూసుకున్నట్టయితే ముఖ్యమంత్రి జగన్ మానస పుత్రిక పథకంగా భావిస్తున్న పేదలందరికీ ఇళ్ల పథకంపై హైకోర్టు అయితే కీలక ఆదేశాలు అయితే జారీ చేసింది. మహిళలకి ఇళ్ల పట్టాలు ఇవ్వడం పైన అభ్యంతరం వ్యక్తం చేసింది. అర్హత ఉన్న పురుషులు, ట్రాన్స్జెండర్లకు అవకాశం ఇవ్వాలని అయితే సూచించింది. కన్వీనర్ డీడ్ను రద్దు చేసి డీ ఫారం పట్టా ఇవ్వాలని స్పష్టం చేసింది. ఈ మేరకు హైకోర్టు ఉత్తర్వులు జారీ చేయడంతో దీనిపైన అప్పీల్కు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. సెంటున్నర స్థలంలో గృహ సదుపాయాలు ఏర్పాటు చేస్తామనడంతో హేతుబుద్ధి పైన హైకోర్టు అయితే కూడా ప్రశ్న మనకు సంభవించింది. సో మనకు సెంటున్నర స్థలం అనేది ఏ విధంగా సరిపోతుంది అనే దానిపై అయితే కూడా హైకోర్టు అనేది అయితే ప్రశ్నించింది. దాని తర్వాత మనకు అధ్యయనం తర్వాతనే పథకం అమలు అనేది చెప్పడం జరిగింది. దీనిపైన లోతైన అధ్యయనం అవసరమని తేల్చి చెప్పింది. అప్పటిదాకా ఈ పథకాన్ని అమలు చేయవద్దని ప్రభుత్వాన్ని అయితే ఆదేశించింది. ఇదే సమయంలో ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలతో జోక్యం చేసుకోవడానికి వీల్లేదని వాదనలు అయితే తిరస్కరిస్తున్నామని కోర్టు అయితే పేర్కొంది. రాజ్యాంగం కల్పించిన మానవ హక్కులు, ప్రాథమిక హక్కులు ఉల్లంఘన జరిగిస్తున్నట్లు భావిస్తే కోర్టు జోక్యం అనేది చేసుకోవచ్చంటూ తేల్చైతే చెప్పింది. ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన నవరత్నాలు పేదలందరికీ ఇల్లు పథకంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల ఇళ్ల స్థలాలను అయితే ఇవ్వాలనైతే సర్కార్ అయితే మనకు నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది కదా. సో దీనిపై అయితే మనకు హైకోర్టు అయితే కూడా ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. సో మనకు 25 లక్షల ఇళ్ల పట్టాలు అనేది ఇస్తున్నారు కాబట్టి వీటిపై అయితే స్పందించి కోర్టు అయితే ఒక ఆదేశాలు అయితే జారీ చేస్తుంది. మహిళలకే కాదు, వారికి కూడా ఇవ్వాలని అయితే స్పష్టం చేయడం జరిగింది. సో దీనిపై 2019 డిసెంబర్ 2 జారీ చేసిన 367 సెక్షన్ 488 మార్గదర్శకాలు జీవోలను అయితే సవాల్ చేస్తూ తెనాలికి చెందిన పొదలేశి మురళీమరో 128 మంది హైకోర్టులో పిటిషన్లు అయితే దాఖలు చేశారు. పట్టాలను కేవలం మహిళా లబ్ధిదారులకే కేటాయించడంపై అభ్యంతరం తెలిపారు. పారదర్శకంగా ఇళ్ల స్థలాలు కేటాయించేలా అధికారులను అయితే ఆదేశించారని పిటిషన్లు కోరారు. దీనిపైన పిటిషన్తో పాటు ప్రభుత్వం తరపున వాదోపవాదాలు విన్న అనంతరం జస్టిస్ సత్యనారాయణ మూర్తి గారు అయితే తీర్పు అయితే వెల్లడించారు. వెంటనే సెంటు భూమిలో ఇల్ల అని అయితే ప్రశ్నించారు. పట్టణ ప్రాంతంలో 1 సెంటు, గ్రామీణ ప్రాంతాల్లో 1.5 సెంటు స్థలంలో ఇంటిని కట్టుకోవాలంటున్నారు. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలకు అనుగుణంగా లేదని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. గృహ సముదాయాలు నిర్మించేటప్పుడు ఆ ప్రాంతాల్లో జనసంద్రాయాలకు అనుగుణంగా మౌలిక వసతులు కల్పించకపోతే భవిష్యత్తులో అవి మురికివాడలు అవుతాయని హైకోర్టు అయితే పేర్కొంది. రైట్ టు షెల్టర్ పొందేందుకు చట్టాలు ఉన్నాయి, కానీ ఎంత విస్తీర్ణము ఇల్లు ఉండాలనే చట్టాలు అయితే లేవని చెబుతూనే ఉంది. మానవ హక్కులు అంతర్జాతీయ ఒప్పందాలతో భారతదేశం భాగస్వామ్యం ఉందనేది కూడా చెప్పడం జరిగింది. తగినంత నివాస స్థలం కలిగి ఉండడం మానవ హక్కులో భాగమే, అలా లేకపోతే జరిగే అనర్థాలపై నిపుణులు కమిటీ అధ్యయనం చేయాల్సి అవసరం ఉందనేది కూడా కోర్టు అభిప్రాయం అయితే పడింది. సో మనకు ఏపీ ప్రభుత్వం అనేది పట్టణ ప్రాంతంలో సెంటు, అదేవిధంగా గ్రామీణ ప్రాంతంలో సెంటున్నర ఇస్తామన్నారు కదా, దానిపై అయితే ఒక నివేదిక అయితే చేయడం జరిగింది. కమిటీ నివేదిక తర్వాత నిర్ణయం అయితే ఇళ్ల నిర్మాణం విషయంలో పర్యావరణ ప్రభావం, ఆరోగ్య సమస్యలపై అధ్యయనం చేసేందుకు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలం, దాని తర్వాత కేంద్ర గృహ పట్టాభివృద్ధి మంత్రిత్వ వ్యవహార శాఖ, కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖలో కూడిన 3 నిపుణులతో 4 రోజుల కమిటీ వేయాలని స్పష్టం చేసింది. సో ఆ కమిటీ ఏర్పాటైన నెలలోనే తన నివేదిక అందించాలని ఆదేశించింది. కమిటీ నివేదికను 2 స్థానిక పత్రికలో ప్రచురించి ప్రజల నుంచి అయితే విముక్తి చేయాలని అయితే చెప్పడం జరిగింది. జగన్ ప్రభుత్వానికి ప్రతిష్టాత్మక అప్పీల్కు నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఆ తర్వాతే పేదలందరికీ ఇళ్ల పథకాన్ని ఖరారు చేయాలని ప్రత్యేక కమిటీ నివేదిక ఆధారంగా అవసరమైతే అదనంగా భూమి కొనుగోలు చేసి ఇంటి స్థలం విస్తీర్ణం పెంచి లబ్ధిదారులు కేటాయించాలి, లేఅవుట్లు
మనము సవరించాలి. ఈ ప్రక్రియ ముగిసేంత వరకు నవరత్నాలు పేదలందరికీ ఇళ్ల పథకం కింద లబ్ధిదారులకు కేటాయించిన స్థలాల్లో ఇళ్ల నిర్మాణం చేపట్టవద్దనైతే ఆదేశించింది. దీనిపైన ప్రభుత్వం అప్పీల్కు వెళ్లిన డిసైడ్ అయింది. ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. వచ్చే ఎన్నికల్లోగా నిర్దేశిత లక్ష్యం వరకు పూర్తి చేసేందుకైతే వీలుగా నిర్ణయాలు తీసుకుంటున్నారని చెప్పారు. ఇప్పుడు కోర్టు తీర్పుతో ఈ నిర్ణయం అమలుకు బ్రేక్ పడే అవకాశం ఉందనైతే చెప్పడం జరిగింది. సో దీంతో దీనిపైన న్యాయపరంగా పోరాటం చేయాలని అయితే ప్రభుత్వం అయితే డిసైడ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ మనకు లేటెస్ట్గా ఈ నవరత్నాల్లో ఇళ్ల పట్టాలు సంబంధించే అప్డేట్. సో సెంటున్నరే ఎందుకు సెంటున్న అంటే పట్టణ ప్రాంతాల్లో సెంటు గ్రామీణ ప్రాంతాల్లో సెంటున్నరే ఎలా నిర్దేశిస్తారు, అదేవిధంగా ఇల్లు అనేది ఎలా ఉంటుంది, చిన్నగా ఉంటుంది అనే ఉద్దేశంతో కోర్టు అయితే ఒక అప్డేట్ అయితే మనకు చెప్తూ ఉంది. అదేవిధంగా మనకు మహిళలకు మాత్రమే ఎందుకు అర్హత ఉండాలి, ట్రాన్స్జెండర్లకు మరియు పురుషులకు కూడా అర్హులు ఉంటే బాగుంటుంది కదా అనే ఒక పాయింట్తో అయితే మనకు హైకోర్టు అనేది అయితే అప్పీల్ అనేది జారీ చేస్తుంది. సో మనకు అక్టోబర్ 15 నుంచి ఇళ్ల నిర్మాణాలు అనేది చేపట్టాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది కదా. సో దీనికి సంబంధించి మనకు హైకోర్టు అనేది ఆర్డర్ ఇచ్చింది కాబట్టి ఇంటి నిర్మాణం అనేది చేపట్టకూడదు అని అయితే చెప్పడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్ ఏపీలో ఇళ్ల పట్టాల గురించి. మీకు వీడియో నచ్చినట్టయితే వీడియో అనేది కంపల్సరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.